రాంగోపాల్పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక బాడీని అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అంటే మాక్సిమం 70% పూర్తిగా కాలిపోయింది, కేవలం స్కెల్టన్ మాత్రమే ఉంటుంది అన్నారు. అయితే దీనికి సంబంధించి డాక్టర్లు కూడా లోపలికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ బాడీ స్థితి ఏంటి ఒకసారి డాక్టర్లు నాకు తెలుసుకుందాం. సార్, డాక్టర్ గారు, ఈరోజు మీరు లోపలికి వెళ్ళి బాడీని చూసారు, అసలు బాడీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, అసలు అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత బాడీ పొజిషన్ ఏంటి? బాడీ లేదండి, అక్కడ బాడీ ఉందని అంటున్నారు, బాడీ కాదు, మొత్తం అది కాలిపోయినాయి. బోన్స్ దొరికినాయి మనకి, బాడీ మొత్తం కాలిపోయింది, బోన్స్ మాత్రమే దొరికినాయి. అది కూడా 70-80% కాలిన బోన్స్ అండి. అసలు అక్కడ చూడడానికి కూడా ఏమి ఆనవాళ్ళు లేవు, కానీ మీరు వెళ్ళి చూసిన తర్వాత ఏమనిపించింది? కొంచెం భయంకరమైన సిచ్యువేషన్ అండి. స్టిల్ ఇంకా కాలుతుంది, లోపల మంటలు చాలా ఉన్నాయి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు ఉన్నాయి, హీట్ చాలా ఉంది అక్కడ. నేను 1.5 అవరే ఉన్నాను కానీ తట్టుకోలేకపోయాను, నేనే సఫోకేటెడ్ అయ్యాను. 3 డేస్ నుంచి లోపల ఉన్న బాడీస్ అంటే మేబీ ఉండకపోవచ్చు ఆ బాడీస్. నేను ఐడెంటిఫై చేసింది మాత్రం ఒకటే బాడీ అండి. మేలా ఫిమేలా నేను గుర్తించే రకంగా ఉందా అసలు? అలా ఏం ఉండదండి, ఎందుకంటే ఓనర్ చెప్పడం బట్టి 3 మేల్సే లోపలికి వెళ్ళారన్నారు కాబట్టి మేబీ ఒకటి మేల్ అని నేను ఐడెంటిఫై అనుకుంటున్నాను. సాధారణంగా బాడీ చూసిన తర్వాత దాని ఏజ్ కానీ లేదంటే చనిపోయిన టైం కానీ మామూలుగా చూసే గుర్తుపట్టే అవకాశం ఉంది, బట్ అలాంటి పరిస్థితులు కనబడ్డాయని? లేదండి, అది బాడీ కాదు కాబట్టి మనం దాని ఎంత ఏజ్ అది ఏంది అని నేను చెప్పలేను. ఓన్లీ బోన్స్ మాత్రమే ఉన్నాయండి. బోన్స్ అన్నీ కూడా ఇలా అంటే మనం బాడీ కాలిపోయిన తర్వాత, ఒక బాడీ కాలిన తర్వాత బోన్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయి. ఒక స్కల్ బోను, ఫీమరల్ బోను, హ్యూమరస్ బోన్ అన్నీ ఇలా లైన్గా ఉన్నాయి కాబట్టి నేను ఒకటే బాడీ అని ఐడెంటిఫై చేశాను. అసలు అక్కడ పొజిషన్ చూసిన తర్వాత ఎలా అనిపించింది సార్? ఎప్పుడైనా గతంలో ఇటువంటి సన్నివేశాలు చూసారా? లేదండి, నేను ఫస్ట్ టైం, ఇది నా జీవితంలోనే నేను ఇట్లాంటి రిస్క్ చేయడం ఫస్ట్ టైం. లోపలికి వెళ్ళడానికి చాలా భయపడ్డారు, అసలు గాలి కూడా ఆడుతుందో లేదో, అక్కడ హీట్ ఎలాంటి పరిస్థితులు ఉంది అని చెప్పేసి. మీరు ఎట్లాంటి అనుభూతిని పొందారు లోపల? అది అనుభూతి పొందేది కాదండి, భయంకరమైన ఆందోళన. అది యాక్చువల్గా అది వర్ణాతీతం. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దని నేను అనుకుంటున్నాను. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది. కానీ క్లూస్ టీం వాళ్ళకి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళు లోపల దాకా వెళ్ళి చేయడం అంటే చాలా గ్రేట్. ఈవెన్ ఆ బాడీ పడి ఉన్న పిల్లర్ అంటే ఐ మీన్ ఆ బేస్ కూడా కూలిపోయే సిచ్యువేషన్లో ఉంది. అది కూడా ఒక్కొక్క తర్వాత ఒకటి వెళ్ళి చూడాల్సి వచ్చింది అన్నట్టు. వాళ్ళంతా బోన్స్ తీసుకుంటే నేను వెళ్ళి అది స్కెలెటన్ ఒకటే బాడీ అని నేను ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి తీయడం జరిగింది. సాధారణంగా బాడీ అంటే మనం ఒకరు ఇద్దరు తీసుకుంటే కానీ వస్తుంది, కానీ ఇక్కడ ఎంతమంది దాన్ని కలెక్ట్ చేస్తారు? అక్కడ దాదాపు అంటే మినిమం 10-15 కేజీస్ మాత్రమే దొరికినట్టు అనిపించింది. అంటే బోన్స్ 2-3 కేజీస్ దాకా ఉన్నాయండి. అవి ఒక ఫ్లష్ థై ఫ్లష్ దొరికింది, అది మేబీ 2 కేజీస్ దాకా ఉండొచ్చు. ఓన్లీ స్కెలిటల్ మాత్రమే మిగిలింది, ఇంకేమి లేదు? ఏమీ లేదండి, ఏమీ లేదు, మొత్తం స్కెలిటల్ మాత్రమే మిగిలింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అంటే మొదటిసారిగా ఐడెంటిఫై చేసిన ఈ బాడీలో దాదాపు పూర్తి స్థాయిలో 70% పూర్తిగా కాలిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏమీ ఆధారాలు దొరకలేదు, డిఎన్ఏ టెస్టులు అయిపోయిన తర్వాత మాత్రమే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. లోపలికి వెళ్ళడానికి మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, లోపల ఇంకా కూలిపోతుంది, బిల్డింగ్లన్నీ కూడా మెట్ల కింద అంటే బిల్డింగ్ చూసిన తర్వాత అక్కడ పరిస్థితి మాత్రం భయాందోళనకరంగా ఉంది. క్లూస్ టీమ్ సాయంతో ఒకరొకరిగా వెళ్ళి ఆ స్కెలిటన్ గుర్తించి దాన్ని మరి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించేటట్టు డాక్టర్ చెప్పడం జరిగింది.